చంద్రబాబు నాయుడు గారికి ఒక రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ ఎవరు అంటే ముందు వరుసలో గుర్తొచ్చే పేరు అచ్చెన్నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చాలా కీలక రోలు పోషిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఆయన జైలుకెళ్ళొచ్చిన ఆయన మీద ఒక అతిపెద్ద ఆరోపణ ఈఎస్ఐ కొమ్ముకోణానికి సంబంధించి ఆ తర్వాత ఆయన ఇరవై నాలుగు రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయనకి పెద్దపేటే వేశారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి పగ్గాలు అప్పచెప్పారు అయితే ఇక్కడ ఇటీవల కాలంలో కొన్ని నిర్ణయాలు చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు అచ్చెన్నాయుడు గారికి నచ్చట్లేదు అనే గొసగొసలు వినిపిస్తున్నాయి అదే పార్టీలో ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుల నుంచి అంటే చంద్రబాబు గారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంట అదే కనుక జరిగితే రేపొద్దున మళ్ళీ పార్టీ అధ్యక్షుడిగా ఉండి నేనేం చేయలేకపోయాను పార్టీ అధ్యక్షుడిగా పదవి ఇచ్చి తీసుకున్నా సరే పార్టీని దారిలో పెట్టలేదని ఆ అప్పవాదు నా మీద పడాల్సి వస్తుంది అనే ఒక భయపడుతున్నారంట అది అచ్చెన్నా అనుచరుల నుంచి కూడా వినిపిస్తుంది ప్రధానంగా శ్రీకాకుళం విజయనగరం చిత్తూరు ఉభయ గోదావరి జిల్లాలపై ఒక గట్టి పట్టున్న అచ్చెన్నాయుడు గారికి ఇప్పుడు తాజాగా జరిగిన నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కాస్తంత అసంతృప్తిగా ఉన్నారంట ఎందుకంటే తన టీమ్ అంటే అవసరమైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసేలా ఉండాలని ఆయన భావిస్తున్నారంట కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం గుర్రు పెట్టి నిద్రపోయే వారితో అలాగే వైసీపీతో లోపాయికార ఒప్పందాలు చేసుకున్న వారితో వాళ్ళందరినీ వాళ్ళకి పదవులు కట్టబెట్టారు వాళ్ళని నియమించారు అనే ఒక అసంతృప్తి అయితే అచ్చని వర్గంలో కనిపిస్తుందంటే అది కక్క లేక మింగలేక అన్నట్టుగా ఆయన పార్టీకి ఆచితూచి వ్యవహరిస్తున్నారు కాస్తంత దూరంగా ఉన్నారు అనేది పోని వాళ్ళని ఈయన మారుద్దాం అంటే అది చంద్రబాబు గారి నియామకం కాబట్టి ఈయన వల్ల కాదు మొత్తానికి ఇది ఎంతవరకు వెళుతుంది ఇది ఒక కోల్డ్ వార్ లాగా చిన్నగా చేప కింద నీరులాగా పాకి ఒక పెద్ద వివాదంగా మారుతుందా ఏంటి అనే చర్చలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి ఒక పక్క కరోనా నేపథ్యంలో వీలు కాని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఎందుకంటే ఎక్కువగా ఎక్కడికి వెళ్ళలేరు బహిరంగ సభలు పెట్టలేరు భారీగా ప్రచారాలు చేయలేదు చంద్రబాబు గారే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్న పరిస్థితి ఎందుకంటే ఆయన ఇది అచ్చెన్నాయుడు గారికి పదవంటి ఇచ్చారు తప్ప ఆయన ప్రమాణ స్వీకారం కూడా అవ్వలేదు భారీ బహిరంగ సభ పెట్టి భారీగా అన్నీ ఏర్పాటు చేయాలనుకున్నారు కానీ అదేదో సింపుల్గా ఒక అనౌన్స్మెంట్కే మిగిలిపోయింది తప్ప ఆ ప్రమాణ స్వీకారం లేదు ఆ భారీ సభ లేదు హడావుడి లేదు ఏమీ లేదు ఇదంతా కరోనా పుణ్యమాని సో మొత్తం మీద ఒక పక్క ఇది జరగలేదని అసంతృప్తి ఒకటి పార్టీలో నియామకాలు ఏవైతే ఉన్నాయో అవి కనీసం ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా చంద్రబాబు గారు నిర్ణయాలు తీసేసుకొని పార్టీ ఎదుగుదలకు ఉపయోగం లేని నేతలకు పదవులు ఇస్తున్నారని అసంతృప్తి ఒకటి ఉందట మరి అదే నిజమైతే కనుక తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి భవిష్యత్ ఏంటి అనేది కూడా తజ్జన భజ్జన పడాల్సిన పరిస్థితి క్షేత్రస్థాయి నేతల్లో కూడా వచ్చేసింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి